ఇత్తబిఉ మా ఉంజిలా ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఉ మిన్ దూనిహి ఔలియా. ఓ మానవులారా, సృష్టికర్త అయినటువంటి దైవ ఆదేశాలను విడిచిపెట్టి మీరు షైతాను ఆలోచనను అనుసరించకండి అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. శ్వేతాశతరోపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రాన్ని పరిశీలిస్తే, ధావ్యా భూమి జనయాన్ దేవ ఏకః, ధావ్యా ఆకాశము భూమి పుడమి జనయాన్ సృష్టించినవాడు దేవ దేవుడు ఏకహ ఒక్కడే ఉన్నాడు అని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మనం ప్రతిరోజు మజీదు నుండి అజాన్ వింటున్నాం. అదేమిటి? అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనే పదం ప్రతిరోజు వింటున్నాం. దీని అర్థం ఏంటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ అజాన్ ఈ పదం విని అరే ముస్లింలు అక్బర్ని ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నాం. వాస్తవంగా అక్బర్ని పిలవడం లేదు, అల్లాహు అక్బర్ అంటే అల్లా సృష్టికర్త, ఆ దేవుడు అందరికంటే గొప్పవాడు. మానవుల్లో నేను గొప్ప మీరు గొప్ప అని మీరు గొడవలు పెట్టుకోకండి, మీరు ఎవరు గొప్ప కాదయ్యా బాబు, దేవుడు ఒక్కడే గొప్ప పైన ఉన్నాడు అని ప్రతిరోజు కూడా 5 సార్లు మజీద్ నుండి ఈ శబ్దం మనకు వినబడుతుంది. ఓ మానవులారా, మీరంతా ఒకే గంట సంతానం ఆదాం హవ్వా అని ఖురాన్ అంటుంది. ఆదాము నామ పురుషః పత్ని హవ్యవతి తదాః, ఆదాము హవ్వా సంతానమే సమస్త మానవాళి అని చాలా స్పష్టంగా హైందవ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఆ పైన ఉన్నటువంటి దైవం చూస్తున్నాడు అనేటటువంటి భావనతో మనం జీవితం గడిపినట్లయితే నిస్సందేహంగా మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అస్సలాము అలైకుమ్. వమా కదరుల్లాహి హక్క కదరి వల్ అరదు జమీఅన్ కబుదతుహు యౌమల్ ఖియామా. వారు అల్లాను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు, దైవాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకోలేదని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఇస్లాం అంటే శాంతి మరియు సమర్పణ అనే పదాలతో, సలాం మరియు సిలిం అనే పదాలతో ఇస్లాం అనేటటువంటి పదం ఏర్పడింది. ఒక దైవాన్ని దైవ భక్తుడు ఎలా ఉండాలి, అతని నడవడిక ఎలా ఉండాలి అంటే, భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 30వ శ్లోకాన్ని పరిశీలిస్తే, క్షిప్రం భవతి ధర్మాత్మ ప్రజా జానీ కౌంతేయ నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నీవు వాగ్దానము చేయము, నన్ను నమ్మినటువంటి భక్తుడు చెడు పనులు ఎన్నటికీ చేయడు అని చెప్పడం జరిగింది. ఏకం సత్విప్రాహ బహుధా వదంతి. అయ్యా, భగవంతుడు ఒక్కడే, ఆ ఏకైక దైవాన్ని పండితులు విభిన్న పేర్లతో పిలుస్తారు. ఈ పరిజ్ఞానము లేని కారణంగా నేను వాటర్ తాగుతాను కానీ పానీ తాగనండి, నేను పానీ తాగుతాను కానీ నీళ్లు అంటే నాకు పరమ అసహ్యం అండి అనేటటువంటి మూర్ఖత్వ వాదన ఈరోజు సమాజంలో ఎందుకు చోటు చేసుకుని ఉందంటే, ఆధ్యాత్మికత మనలో లేదు సోదర మహాశయుల. యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి సిరాజ్ రెహమాన్ గారు చాలా అనర్గళంగా భగవద్గీత, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం సంబంధించినటువంటి శ్లోకాలను అనర్గళంగా వారి చదివి వినిపించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దేవుని దృష్టిలో మనందరం ఒకటే, మనందరి కూడా దేవుడు ఒకటనే విషయాన్ని ఉదాహరణగా అందరికి అర్థమయ్యే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా వారు చేసినటువంటి ప్రసంగం చాలా చాలా అద్భుతమైన విషయం. ఇది మా పోలీస్ శాఖ తరఫున వారికి ఈరోజు ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, అల్లా ఏకైక దేవుడు, అల్లాహు సమద్, ఆ అల్లా ఎవరి ఆధారము, ఎవరి అక్కడ లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. వలం యకుల్లాహు కుఫువాన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు సాటి మేటి ఈ విశ్వంలో ఎవరూ లేరని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అంటుంది.